ఎందుకంటే పింఛన్ పింఛన్ చేసిండు వాళ్ళ సోమరపుతలు చేసిండు ఎందుకంటే ఒక అవ్వ 60 ఏళ్ళు ఉన్నా కానీ కూలి పని చేసేది ఎందుకంటే దాన్ని కట్టుకోసం ఇంట్లో కూర్చొని ఏ పోర పడుకోవాలని కోట తాగుతుందన్న నిజంగానా సోమరపుతలు చేస్తున్నారు ఏంటంటే బాధ గుండెకి తెలుసు అంతే 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 మీకు ఏం సాయం అందలే సర్కార్ ఏమొందింది అన్న అంతేనా ఏమొందింది తెల్లగని గడ్డం అంతే తప్పు వచ్చింది రైతు బంధు ఇచ్చడానికి దేవుడు ముస్లిం మైనారిటీలో వచ్చావు ముస్లిం నాకు నేను ముస్లింనే అంటలేను నేను ముస్లింనే వచ్చినోనికి దేవుడు రానోనికి ఇగో ఏదైనా వాస్తవం మాట్లాడాలి నేను ఇంట్లో బియ్యం లేవు ఇప్పుడు 2 కిలోలు బియ్యం తీసుకుపోవాలి నాకేముందన్న తాత ముత్త ఆస్తి లేదు ఏం లేదు ఏముంది ఏం బంధు ఎవరికి బంధు ఉన్న పార్టీలకే బంధు సంసారం పెట్టేటండి గట్లనే ఉంది ఏం మార్పు లేదా ఏం మార్పు లేదు పింఛన్ వస్తుందా వస్తుందా వస్తుంది మరి మార్పు లేదంట మగోడా గది వస్తుంది అయ్యా గదే మార్పు అంటే గది వస్తుంది శాతగానే గది వస్తుంది పింఛన్ వస్తుంది సత్యమైన మాట అది గది అయితే వస్తుంది ఇంకా ఇంకా ఇంకేం సాయం అందింది మీకు ఇంకంతా ఏది లేదు ఇల్లు లేదు ఇంత బెడ్రూమ్ కొట్టమంటే కట్టదు బెడ్రూమ్ ఇస్తాము ఇవి ఇస్తాము కాగితాలు ఇస్తాము అంతే చిలక పేరు రాపిస్తే అన్ని కట్టలు కట్టడం ఆయన ఎంత మందికి ఇస్తాడు మరి ఇప్పుడు ఏమంటారు అడిగితే ఏ వాడుకు ఇవ్వట ఎట్లా మరి ఎట్లా అనిపిస్తుందా ఇద్దరు మగపిల్లలు ఆరు పిల్లలకు చాలా రెండు అర్రలు కట్టుకున్నా నాకు బెడ్రూమ్ లేదు గంత వాళ్ళు అనుకుంటే నేను ఆడవాడుకోవాలి ఏం పని చేస్తావు నేను ఆటో నడుపుతా ఎప్పుడు సంసారం సంసారం గట్లే ఉంది బతకకుండా సావకుండా మధ్యరకంగా ఉంది గిరాకులు లేవు మాకు గిరాకులు లేవు ఇక ఊకోకుండా ఉరుకులాడకుండా అన్నట్టుగా ఉంది బేరం ఇప్పుడు గిరాకులు అంటే ఇప్పుడు ఆనదేవుడు పండుకుండు మరి ఇక ఈ రైతులు ఈ కూలీలు ఆటిటి ఊకులో పెడతామంటే పనులు లేవు ఏమయ్యా ఎప్పుడు పండుకోలే ఉంటాడు ఆనదేవుడు ఈసారి కాలం కూడంగా ఘోరంగా అయింది నా సంసారం ఏం లేదు నేను రోడ్డు మీద ఉంటా ఆటో నడుపుకుంటా ఆటో నడుపుతా కానీ సర్కారు పథకాలు అన్నయ్యా సర్కారు పథకాలు ఏం మాకు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు ఈ బంధు ఆ బంధు ఎటు పోతుంది మరి బంధు మాకు ఏ బంధు లేదు భూమి లేనికి వస్తుంది భూమి లేనికి ఏమొస్తుంది మరి భూమి రైతు బంధు వస్తుంది రైతు బంధు వస్తుంది మాకు ఏది లేదు ఏ బంధు లేదు ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు మరి మీరు అడుగుతలేరా నాయకుల ఎవరిని అడుగుతాం మళ్ళా ఎలక్షన్లు వస్తే వస్తారు వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకు వాళ్ళు ఎంబడి ఇప్పుడు ఎలక్షన్ వస్తే వస్తారు మేము మా దగ్గరికి ఏ ఈసారి అన్ని ఇస్తాం మీకు అని చెప్తారు పోయినసారి ఏం చెప్పారు ఇట్లే చెప్తారు పోయినసారి ఇచ్చిన కొత్తిమీర డబుల్ బెడ్రూమ్ అనబెడతాన్నారు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేదు ఏ ఇల్లు లేదు ఏం అట్లే ఉన్నాయి సార్ ఏ కొన్ని పథకాలు వస్తున్నాయి దళిత బంధు అనేది ఇంకా కలకుంట్ర సరిగా రాలేదు సార్ ఏమో ఇంక ఎట్లా అట్లా ఏమి సార్ ఏం చెప్పడానికి వస్తలేదు ఏమో సార్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ పాత ఆయనకి జయపాల్ యాదవ్కు గుర్క జయపాల్ యాదవ్ గారికి ఇచ్చిన టికెట్ మళ్ళీ కసిరెడ్డికి కాంగ్రెస్ తరఫున ఇవ్వాలనుకుంటున్నారంట మరి అది నిజమా ఏమో తెలియదు సార్